ఉభది ప్రేక్షకులకు నమస్సులు. ఉషోదయ భావాలే ఉన్నతికి సోపానాలు. అందుకే ఈ ప్రభాత వేళ మహనీయుల అమృత వాక్కులతో భావశుద్ధికి కృషి చేద్దాం. బంగారు భవితకు మార్గదర్శకులు అవుదాం. మనం బాగుండడం అంటే బాగా ఆస్తి ఉండడమో లేక బాగా సంపాదించే ఉద్యోగం ఉండడమో కాదు. నవ్వుతూ ఉండడం, నలుగుతూ ఉండడం. మనకు జీవితంలో అన్నీ ఉన్నాయన్న అహంకారం వద్దు. ఎందుకంటే రాత్రంతా కష్టపడి విరిసిన పువ్వుకి తెలియదు తెల్లవారితే దాని పైన దేవస్థానానికో లేక శ్మశానానికో. ఈ ప్రపంచంలో వెలకెట్టలేని సంపదలు రెండే రెండు. ఒకటి మనశ్శాంతి, రెండవది సంతృప్తి. ఈ రెండింటినీ సంపాదించుకున్న వాళ్ళు అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు. కానీ వాటిని సంపాదించడం అంత సులువైన పని కాదు. దానికి ఓర్పు, సహనంతో పాటు ప్రేమ కూడా ఉండాలి. మనకు ఎదుటి వ్యక్తుల మీద ఎంత కోపం ఉన్నా, ఎంత ప్రేమ ఉన్నా మనకి ఇష్టమైన వాళ్ళ మీద చూపిస్తాం. ఎందుకంటే వాళ్లే మన ప్రపంచం కాబట్టి. కష్టం నీకు వస్తే నీది అంటారు, సంతోషం వస్తే మనది అంటారు, సాయం చేస్తే మంచోడు అంటారు, లేకపోతే చెడ్డోడు అంటారు, డబ్బు ఇస్తే మనోడు అంటారు, ఇవ్వలేదంటే పగోడు అంటారు. ఇదే ఇప్పటి ప్రపంచం. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. అట్లాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.